స్టేషన్ గాని భూగర్భంలో నిర్మించే ఇతర ఏ రకమైన సాంకేతిక పరమైనటువంటి శాస్త్రీయ పరమైనటువంటి ఏ రకమైన నిర్మాణాలు తలపెట్టినప్పుడైనా ప్రపంచవ్యాప్తంగా అనుసరించేటువంటి విధానాలు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి ఆ స్టాండర్డ్స్ ప్రకారమే అక్కడ పని జరుగుతా ఉంది కాబట్టి మనం ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు దానికి దీనికి సంబంధమే ఉండదు అసలు ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త కూడా చెప్పడది దాని వల్ల ఇది అవుతదని అంత మూర్ఖపు విషయం అవుతది దానికి దీనికి సంబంధమే లేదు అందులో ఇక్కడ ఉండేటువంటి పంపులలో మధ్యలోదే అయ్యింది ఈచివర్ది కాదు మధ్యలోదే ఆ మధ్యలో అయ్యింది కూడా ఏ సాంకేతిక సమస్య వల్ల అయ్యిందనేది నీళ్లు తోడితే తప్ప మనకు తెలియదు కానీ ఒకటే దాని కరాకండిగా చెప్పగలను నేను కూడా సైన్స్ స్టూడెంట్ నే చదువుకున్న రోజులలా కాబట్టి నాకు కూడా కొంత పరిజ్ఞానం ఉంది పైగా ఈ ప్రాజెక్టుల కోసం 20 ఏళ్ల నుంచి అధ్యయనం చేశాను ఒక్కొక్క ప్రాజెక్ట్ ను రూపొందించేటువంటి క్రమంలో కేసీఆర్ గారితో పాటు మేము మాది 20 సంవత్సరాల అధ్యయనం ఉంది దీని వెనక ఒట్టి గాలి మాటలు నేను మాట్లాడాను చాలా బాధ్యతతో చెప్తున్నాను ఎట్టి పరిస్థితులలో ఇది ఈ పంపింగ్ స్టేషన్ లో తలెత్తినటువంటి సాంకేతిక సమస్య వల్లనే జరిగిందని మేము భావిస్తున్నాం అది ఏ రకమైన సాంకేతిక సమస్య అనేటువంటిది నీళ్లు తోడితే తప్ప మనకు అర్థం కాదు సంపూర్ణంగా కొద్దిగా మీరు కూడా అందరూ కూడా సమయం ఇచ్చి దయచేసి ఎట్లా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి కాబట్టి అప్పటిదాకా ఈ స్టాండర్డ్ను పక్కాగా మెయింటైన్ చేయండి ప్రజలకు భీతి కలిగేటట్లు ఆందోళన కలిగేటట్లు మనం వివరంగా కూడా మాట్లాడాల్సిన అవసరం